అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం చిట్టి కథ చెప్పుకుందామా నమ్మకం ఇమాం బుకారి అనే సజ్జనుడు ఒకసారి ఓడ ప్రయాణం చేస్తున్నాడు ఓడ యజమానితో పాటు చాలామంది ప్రయాణికులు కూడా ఆయనను ఎరుగుదురు మరికొందరు ఆయన పరిచయం చేసుకున్నారు అలాంటి వారిలో ఒక ప్రయాణికుడు ఇమాం బుకారి వద్ద వెయ్యి దినారాలు ఉండటం చూసి వాటిని కాజేయాలన్న దురాలోచన చేశాడు వాటిని దొంగతనం చేస్తే పట్టుబడిపోతాడు అందుకని ఆ ప్రయాణికుడు ఒక ఎత్తు వేసి నా వెయ్యి దినారాలు పోయాయి ఎవరో కాజేశారు అని ఓడ యజమానికి ఫిర్యాదు చేశాడు ఓడ యజమాని అందరినీ తనిఖీ చేసి ఎవరి దగ్గర వెయ్యి దినారాలు లేవని రుజువు చేసుకున్నాడు ఆయన ఇమాం బుఖారీని మాత్రం సోదా చెయ్యలేదు ఇమాం బుఖారీని కూడా సోదా చెయ్యమని రహస్యంగా ప్రయాణికుడు అన్నాడు ఆయనను సోదా చెయ్యనవసరం లేదన్నాడు ఓడ యజమాని అయితే ఇమాం బుకారీ తన సామాన్లు కూడా సోదా చెయ్యమని పట్టుబట్టాడు ఆయన వద్ద దీనారాలు లేవు పట్టలేక ప్రయాణికుడు మీ వెయ్యి దినారాలు ఏం చేశారు అని ఇమాంబుకారీని అడిగాడు సముద్రంలో వేశాను అవి నా దగ్గర కనిపిస్తే నన్ను ఎవరన్నా నమ్ముతారా నాకు డబ్బు కన్నా ప్రజల నమ్మకమే ముఖ్యం అన్నాడు ఇమాం బుకారి విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను